Giuro. Shit. Ecco sound ostundi please. Shit. It's not fun, okay? Appa. ఆ సెలో టేప్స్ అన్ని కూడా తీయాలి. ఇట్స్ నాట్ ఫన్ డ్యూడ్ అను యశిక. ఇట్ ఈస్ ఫన్ డ్యూడ్. ఇట్స్ నాట్ ఫన్ డ్యూడ్. ఇట్ ఈస్ ఫన్ డ్యూడ్. యా అండ్ ఆ వదిలేసేయండిలే. హలో హాయ్ గుడ్ మార్నింగ్. ఆ రోజు మా మార్నింగ్ అయితే ఇలా స్టార్ట్ అయింది. అగైన్ ఇది బర్త్డే అయిన తర్వాత, ఐ థింక్ 3-4 డేస్ తర్వాత వ్లాగ్ అనుకుంటాను. ఇవాళ నేను వెళ్తూ ఉంటాను డాక్టర్ దగ్గరికి చెకప్ కోసం. అండ్ చూసారు కదా ఈ బెలూన్స్ అన్ని చూసి చూసి కొంచెం ఇరిటేషన్ వచ్చిందనమాట 2-3 డేస్ నుంచి. ఒక్క రోజుకి బాగానే ఉంటుంది బట్ ఎక్కువ రోజులకు బాగోదు కదా. సో కొన్ని తీసేస్తూ ఉన్నాము బెలూన్స్. అండ్ దెన్ నేనైతే రెడీ అయిపోయాను, మేము వెళ్తూ ఉన్నాము. ఈ మధ్య కమెంట్స్లో కూడా అడుగుతున్నారు కదా ఇక్కడ ఎక్కడ ఏ డాక్టర్ దగ్గర చూపించుకుంటున్నారు ఏమి అని. సో అవన్నీ మాట్లాడుకుందాం మా కబుర్లని ఈ వ్లాగ్లో. అండ్ మొన్న పెట్టిన వ్లాగ్కి నన్ను చాలామంది అడిగారు, అంటే కొంచెం సో ఎక్కువ టయర్డ్ అవ్వకండి వ్లాగ్స్ పెట్టడానికి అని. టయర్డ్ ఏం లేదు, అలా ఉన్నప్పుడు బాగోలేనప్పుడు మంచి బ్రేక్ తీసుకున్నాను కదా. ఇప్పుడు ఓపిక ఉంది, నేను కూడా యాక్టివ్గా ఉండాలి అనుకుంటూ ఉన్నాను కాబట్టి మీకు కూడా ఈ వ్లాగ్స్ పోస్ట్ చేస్తూ ఉన్నాను. అండ్ వెళ్ళే ముందు నా మార్నింగ్ మెడిసిన్ తీసుకోవాలి కదా, కాల్షియం ఫోలిక్ ఇవన్నీ మెడిసిన్ తీసుకుంటూ ఉన్నాను. అండ్ మీరు కూడా ఇలా మెడిసిన్ తీసుకుంటారా చెప్పండి. ముందు వాటర్ తీసుకొని తర్వాత టాబ్లెట్ ఇలా తీసుకుంటే మాధవ్ ఏమంటాడో తెలుసా? టాబ్లెట్ చేస్తాను నేను. సో చూస్తూ ఉన్నారు కదా నేను వెళ్తూ ఉంది అయితే Cloud 9కి. మొన్నటి వరకు నేను అన్నావాళ్ళ ఇంట్లో కస్తూరినగర్లో ఉన్నప్పుడు అక్కడ ఒక లోకల్ డాక్టర్ ఉంది, ఆవిడ మదర్హుడ్లో వర్క్ చేస్తుందంట. సో తన దగ్గర వెళ్ళాను, వాళ్ళ ఇంటికి వెళ్ళి చూపించుకునేదాన్ని. అండ్ ఇక్కడికి షిఫ్ట్ అయ్యాక మేము వెళ్తూ ఉన్నాము Cloud 9కి. ఇక్కడికి వచ్చాక ఇదే నా ఫస్ట్ చెకప్ అనమాట. అండ్ డోంట్ ఆస్క్ మీ ఎందుకు నవ్వుతూనే ఉన్నారు ఇక్కడ అని. ఆ రోజు అసలు ఆ కాన్వర్జేషనే చాలా ఫనీగా ఉండింది. అండ్ ఐ థింక్ నవ్వుతూనే ఉన్నాము నాన్ స్టాప్ ఒక 20 మినిట్స్. అండ్ లోపల చాలా కొంచెం షూట్ చేశాను. చాలామంది ఉంటారు కదా ఎవరికి డిస్టర్బెన్స్ ఉండకూడదు కదా, ఎవరి ప్రైవసీ వాళ్ళది అన్నట్లు చాలా కొంచెం షూట్ చేశాను. సో ఇక్కడైతే రిజిస్ట్రేషన్కి వెళ్తూ ఉన్నాము. అండ్ ఎస్ రిజిస్ట్రేషన్ అయిపోయింది, అపాయింట్మెంట్ తీసుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ ఆ రోజు ఆ టైం డాక్టర్కి ఒక ఎమర్జెన్సీ వచ్చిందంట. సో వీ ఎండెడ్ అప్ వెయిటింగ్ ఫర్ 1.5 అవర్ అనుకుంటాను ఆల్మోస్ట్. సో ఇక్కడ చూసారు కదా హెల్దీ మదర్స్ హ్యాపీ చిల్డ్రన్. అండ్ తర్వాత నాకు టీటీ ఇంజెక్షన్ వేసుకోమన్నారు. నాకు ఇంజెక్షన్ అంటే భయం, ఒక డెలివరీ కూడా అయిపోయింది కానీ ఇంజెక్షన్ అంటే ఇంకా భయం. సో మాధవ్ని అడిగాను నువ్వు కూడా లోపలికి రావచ్చు కదా కొంచెం ధైర్యంగా ఉంటుందని. వెంటనే హలో హలో అనుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు ఫోన్ తీసుకొని. ఏంటంటే ఇంకా మాధవ్కి నాకన్నా భయం అంట, వేసుకోవడం కాదు చూడటం అంటే కూడా భయం నాకు అన్నట్టు వచ్చేసాడు బయటికి. అండ్ చెకప్ అయింది, బాగానే ఉండింది అంతా టచ్ వుడ్. అండ్ దెన్ వీ స్టార్టెడ్ బ్యాక్ హోమ్. ఇక్కడ చూసారా నా బ్యాగ్ పట్టుకుని ఉన్నాడు. ఇదివరకు ఎప్పుడైనా అడిగితే అమ్మాయిల బ్యాగ్గా నోనో చీచి అనేవాడు, ప్రెగ్నెన్సీ అప్పుడు ఏమన్నా చేస్తారు. హలో ఇప్పుడు వచ్చాం మేము, టైం అవుతుంది ఇప్పుడు 1.5 అవర్ అయింది, ఇప్పుడు టైం అవుతుంది 2:10. లేట్ అయిపోయింది హాస్పిటల్లో బాగా. నేను వెళ్ళిన డాక్టర్ వచ్చి కొంచెం అంటే ఆ బ్రాంచ్ లో ఫేమస్ అనుకుంటాను, మంచి రివ్యూస్ ఉన్నాయి. సో తనకి ఎమర్జెన్సీ వచ్చిందని తర్వాత అయ్యింది. అండ్ స్కాన్ ఇప్పుడు అవసరం లేదు బట్ జస్ట్ బేబీని మీకు చూపిస్తాను అన్నట్లు కొంచెం స్కాన్ చేసింది.
చేసిన తర్వాత టీటీ ఇంజెక్షన్ వేశారు. ఎప్పుడు కూడా అంటే ఒక్కసారి డెలివరీ కూడా అయిపోయింది, బట్ టీటీ ఇంజెక్షన్స్ అంటే ఇంకా భయం. ఈ నీడిల్స్ చూస్తేనే ఎక్కడ లేని భయం వస్తుంది. అదే అంటారు ఒక్కసారి డెలివరీ కూడా అయిపోయింది అయినా ఇంకా భయపడుతున్నావా అని. సో ఇంజెక్షన్ వేశారు అండ్ డైరెక్టర్ వెళ్ళి ఏషికాని పిక్ చేసుకొని వచ్చాం. ఇప్పుడైతే నేను లంచ్ చేయాలి. మాధవ్ బయట బిర్యానీ తెచ్చుకొని తినేసి వెళ్ళిపోయాడు. నేనైతే లంచ్ ప్రిపేర్ చేయాలి. మొన్న చేశాను కదా ఆ రైస్ అయితే ఈజీ కదా. సో అంటే ఈజీగా అయిపోయే రెసిపీస్ ఇంకా ఉన్నాయి, బట్ ఇదేంటంటే కొంచెం తినబుద్ధి కూడా అవుతుంది అనమాట నాకు. ఏషిక కూడా బాగానే తినేస్తుంది. సో ఎప్పుడైనా కళ్ళు మూసుకొని ఏం తినాలా అనిపిస్తే అది చేసేసుకుంటాను అనమాట. బాగా ఇష్టం కూడా నాకు అది అది. అండ్ ఇప్పుడైతే రైస్ అయిపోయింది, వెంటనే రైస్ చేసేసుకొని తినేసి ఆ తర్వాత అమెజాన్ నుంచి ఏమో ఆర్డర్ చేశాను కూడా, అది కూడా చూపిస్తాను మీకు. అండ్ తెనాల నుంచి కూడా ఏమో పంపించారు కొన్ని. సో అవి కొంచెంసేపు అయిన తర్వాత చూద్దాం. ఇవే ఈ మధ్య తెనాలలో అడుగుతూ ఉన్నారు, ఏంటి మాధవ్ గారితో తెనాల గురించి ఏం మాట్లాడించట్లేదు అని. కమింగ్ బ్లాగ్స్లో మాట్లాడిస్తాను. ఇవైతే అక్కడి నుంచే తెప్పించాను. ఆ లలిత బ్రాండ్ రవ్వ ఉంది కదా, ఇడ్లీ రవ్వ, అదైతేనే నేను రవ్వ ఇడ్లీ తినగలను, లేకపోతే తినలేను అసలు. అండ్ కొంచెం మసాలా అది చికెన్లోకి వేస్తాము. చాలాసార్లు నన్ను అడిగారు అది ఎలా చేయాలి అని. నాకు తెనాల నుంచి వస్తుంది సో నాకు పెద్దగా తెలియదు. అండ్ రవ్వ అండ్ ఆ పసుపు ఉంది కదా, అదేమో హోమ్ మేడ్ పసుపు. అండ్ దెన్ కొన్ని కొన్ని కాదు చాలా కజ్జకాయలు. అండ్ ఇప్పుడైతే నా రైస్ రెడీ అయిపోయింది. రైస్ రెడీ అయిపోయింది బాగుంది, కానీ ఇవాళ అన్నం కొంచెం ఉడికినట్లుంది, ఎక్కువ బాయిల్ అయింది. కొంచెం ఎక్కువ ఉడికినా కూడా ఆ టేస్ట్ రాదనమాట. పచ్చిలోకి ఆకలి ఆకలిస్తుంది. 2:30 అయిపోతుంది, ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తాను. అండ్ ఇష్కాకి పెట్టాలి, అదే పెద్ద పని. యూజువలీ ఈ పాటికి పెట్టేసి 3 పడుకుంటుంది, 3 to 4:30. బట్ ఇవాళ నేను తిని దానికి పెట్టాను 3:30 అవుతుందేమో, చాలాసేపు తింటుంది. అండ్ ఆఫ్టర్నూన్ ఏంటది హైడ్ అండ్ సీక్, నేను హైడ్ అండ్ సీక్ ఆడుతూ ఉంటే తింటుంది అనమాట. వాళ్ళకి టీవీసీవి అన్నీ అవాయిడ్ చేయడానికి ఇలాంటి ట్రిక్స్ అని, హైడ్ అండ్ సీక్ ఆడడం, పొద్దునేమో బయటకు తీసుకెళ్ళడం, బాల్కనీలో పిజన్స్ చూపించడం, వర్కర్స్ అందరూ వస్తూ ఉంటారు వాళ్ళని చూపించడం, అలా చేసి తిని పెడుతున్నాను. నేను అనుకున్నాను ఎప్పుడైనా ఏషికా రొటీన్ షూట్ చేద్దాము అని. అండ్ నేను ఎలా ఆడిస్తూ తినిపిస్తాను, టీవీ వాటికి ఎలా దూరంగా ఉంచుతున్నాను అని, బికాస్ దట్స్ రియల్లీ ఇంపార్టెంట్. ఈ మధ్య ఎక్కడ చూసినాం ఒకళ్ళిద్దరని కాదు, ఏ ఇంటికి వెళ్ళినా కజిన్ వాళ్ళ పిల్లల్ని కానీ ఫ్రెండ్ వాళ్ళ పిల్లల్ని కానీ ఎవరిని చూసినా కూడా ఫుల్ స్టిక్ అయిపోయి ఉంటారనమాట టీవీకి, ఫోన్స్ లేకుండా ఏమీ లేదు. సో నా దగ్గర ఉన్నంత వరకు మాత్రం వీటన్నిటికీ దూరంగా ఉంచాలి అనుకున్నాను. మళ్ళీ వేరే కిడ్స్ని కలిసిందంటే అది మామూలే. సో ఇదే నేను ఆర్డర్ చేసిన ర్యాక్ అమెజాన్ నుంచి. ఇదేంటంటే ప్యాన్స్ అవి పెట్టుకోవటానికి ఇలా ఉంది. దీన్ని ఎలా ఫిక్స్ చేయాలో, బట్ మనకి ఐటమ్ అయితే ఇలా వస్తుంది. 6 షెల్స్ ఉంటాయి, జస్ట్ వాటి మీద మనం ప్యాన్స్ అవి పెట్టుకోవడానికి అనమాట. ఈ పర్టికులర్ బిట్స్ అనేది వీడియో క్లారిటీ లేదు కదా, ఎందుకంటే నా ఫోన్ ఫుల్ స్టోరేజ్ అని వస్తుంది, స్టోరేజ్ ఫుల్ అయిపోయింది అని. సో అందుకని నేను ఏంటది పాత ఐఫోన్ ఉంటే అందులో షూట్ చేశాను. వర్స్ట్ ఉంది క్వాలిటీ అయితే. ఎడిట్ చేసేటప్పుడే చూశాను నేను కూడా. ఇంకా మీద వ్లాగ్స్ అయితే మీకు మంచి క్లారిటీతోనే వస్తాయి. అండ్ చాలామంది కింద కూర్చోవద్దు అని చెప్తూ ఉన్నారు కదా నా పాత వీడియోస్ చూసి. మొన్నటి వరకు అయితే కూర్చునేదాన్ని కాదండి, కానీ ఇవాళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కదా చెకప్కి. వెళ్ళిన తర్వాత డాక్టర్ అన్నారు లేదు కింద కూర్చో, బెండ్ అవ్వు, లిఫ్ట్ చెయ్యి, అన్ని పనులు చేసేసి అన్నారు. అందుకే ఇప్పుడు కింద కూర్చుంటూ ఉన్నాను. ఇప్పుడే బజ్జో పెట్టాయి ఏషికని. అండ్ పొద్దు నుంచి నాన్ స్టాప్ తెలుసా, అంటే పని చేస్తూనే ఉన్నట్లు బయటికి వెళ్ళొచ్చాం కదా అందుకే అలా అనిపిస్తుంది. కొంచెంసేపు కూడా అస్సలు రిలాక్స్ అవ్వలేదు. అండ్ అయ్యా డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కదా ఫస్ట్ టైం, చాలా బాగా అనిపించింది. కొందరు డాక్టర్స్తో మాట్లాడితే మనకి చాలా హ్యాపీగా అంటే నమ్మకంగా అట్లా అనిపిస్తుంది కదా, ఏమంటారు ధైర్యంగా అనిపిస్తుంది కదా. సో ఆల్మోస్ట్ అందరు డాక్టర్స్ దగ్గర అలాగే ఉంటుంది, బట్ పూణేలో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నేను మీకు చెప్పాను కదా. నాకు సిస్ ఉన్నాయని ఫస్ట్ తెలిసినప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగా భయపెట్టేసింది. సో బాగా భయపడిపోయాను. ఆ తర్వాత వేరే డాక్టర్ దగ్గరికి సిఎంసీ వెల్లూరుకి వెళ్ళినప్పుడు చాలా కూల్గా మాట్లాడింది అనమాట, అసలు నీకు ఉండేది ప్రాబ్లమే కాదన్నట్టు. అలా ఆల్రెడీ మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు
ఆన్ టాప్ ఆఫ్ దట్ డాక్టర్స్ అలా చెప్పారంటే ఇంకా కంగారు పడిపోతాం కదా. సో ఎక్కువ కంగారు పడే కొద్ది స్ట్రెస్ ఎక్కువ అవుతుంది హార్మోన్స్ మీద కూడా, దానివల్ల తొందరగా రికవర్ కూడా అవ్వలేము. సో ఏంటంటే కొంచెం మనకు ఆ కాన్ఫిడెన్స్ ఇస్తే బాగుంటుంది, ఆ ధైర్యం ఇస్తే బాగుంటుంది. ఒక్క డాక్టర్ మాత్రమే ఇప్పటి వరకు నేను అలా ఎక్స్పీరియన్స్ చేసింది, అండ్ ఇవాళ డాక్టర్ అయితే సూపర్ కూల్. అసలు ఎంత బాగా అనిపించిందో, బయటకు వచ్చాక మాధవ్ అంటున్నాడు తన్ని కలిసాక ఎందుకో నాకు వీఆర్ ఇన్ సేఫ్ సేఫెస్ట్ హ్యాండ్స్ అనిపిస్తోంది అని. బాగా అనిపించింది. తర్వాత యాక్చువల్లీ ఏంటంటే ఒక టెస్ట్ చేసుకోవాల్సి ఉండింది, డబుల్ మార్క్ టెస్ట్ ఏదో ఒక టెస్ట్ చేసుకోవాల్సి ఉండింది. నాకు అప్పుడు తెలియదు ఈ పీరియడ్ ఆఫ్ టైంలోనే అది చేసుకోవాలి, అది దాటాక చేసుకోవడానికి కుదరదు అని. బేబీ ఇన్ని వీక్స్లో ఉన్నప్పుడు చేసుకోవాలంట నాకు తెలియదు. అప్పుడు తెనాలి వెళ్ళాం కదా, అప్పుడు నేను ఐస్ డౌన్ విత్ ఫీవర్, ఇంకా ఆ డాక్టర్ దగ్గరికి తిరుగుతూ నార్మల్ డాక్టర్ దగ్గరికి తిరుగుతూ ఆ ఫీవర్ గురించి ఇదంతా మర్చిపోలేదు, బట్ అంత ఎక్కువ పట్టించుకోలేదు అనమాట. వాపస్ బెంగళూరు వెళ్ళిన తర్వాత చూపించుకుందాంలే, అప్పుడు చేయించుకుందాం టెస్ట్ అన్నట్లు. తర్వాత వచ్చాను, వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజులు అయ్యాక వెళ్ళాను. వెళ్తే స్కాన్కి అప్పుడు చెప్పారు ఇట్స్ టూ లేట్ ఆ టెస్ట్ కోసం, ఇంకొక టెస్ట్ చేసుకోవాలి, బట్ ఆ టెస్ట్కి ఇట్స్ టూ ఎర్లీ అని చెప్పారు. సో ఓకేలే, ఆ తర్వాత ఇంకో టెస్ట్ చేసుకుందాం అనుకున్నాము. బట్ ఇలాగే అయిపోయింది, ఆ టెస్ట్ కూడా మిస్ చేసేసాను, బెంగళూరులోనే ఉండి కూడా మిస్ చేసాము. తర్వాత అండ్ డాక్టర్ దగ్గరికి కూడా లాస్ట్ టైం ఎప్పుడో వెళ్ళాల్సింది, ఇన్ని రోజులు వెళ్ళలేదన్నమాట. 2-3 డేస్ నుంచి ఎందుకో మనసులో బాగుండట్లేదు, ఏంటది ఎందుకు ఇంత కేర్లెస్గా ఉన్నాం, అసలు వెళ్ళాలి కదా చెప్పిన టైంకి అన్నట్టు, ఎందుకో తెలియదు అలా ఉండిపోయాం అంతే. సో అప్పుడు అనిపించింది, రిటర్న్ డాక్టర్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు నాకు మాధవ్ కదే అనిపించింది, ఒక్కొక్కసారి మనం ఎంత కేర్లెస్గా ఉంటాం కదా తెలియకుండానే. అది రియలైజ్ అయ్యేలోపు అది జరగాల్సింది అయిపోయి ఉంటుంది అన్నమాట. ఫస్ట్ నుంచి ఇద్దరం, ఒకవేళ నేను అలా ఉన్నప్పుడు హస్బెండ్ అన్నా లేదు ఈ టైంకి వెళ్ళాలని ఫోర్స్ చేస్తే ఓకే, హస్బెండ్ అలా ఉన్నప్పుడు వైఫ్ అన్నా చేయాలి కదా, బట్ మేము ఇద్దరం అయితే ఇంకా ఇద్దరం ఒకేలాగా. ఒక్కవేళ అండ్ ఈ డాక్టర్ అనింది ఇట్స్ ఓకే, ఆ రెండు టెస్ట్లు అంటే చేసుకుంటే బాగుండేది, స్కాన్స్ చేసుకోకపోయినా ఇట్స్ ఓకే, నెక్స్ట్ వీక్ ఇంకొక స్కాన్కి రమ్మనింది, అది ఇంపార్టెంట్, అందులో మంచిగా స్కాన్ చేసుకుందామని. డాక్టర్ ఓకే అనింది కాబట్టి పర్లేదు, ఒకవేళ అది ఇంపార్టెంట్ స్కాన్ అయ్యి మిస్ అయింటే ఎలా అయ్యేది, ఎందుకు ఇంత కేర్లెస్గా ఉంటాము ఒక్కొక్కసారి అనిపించింది. నాకు మాత్రం ఎందుకో తెలియదు మూడ్స్ కొంచెం మూడ్ స్వింగ్స్ బాగానే ఉన్నాయి, అప్ అండ్ డౌన్ అలా అవుతూ ఉన్నాయి అనమాట. బట్ నేను ఐఎమ్ పుషింగ్ మై సెల్ఫ్ లైక్ లేదు, ఐ షుడ్ ఎంజాయ్ మై ప్రెగ్నెన్సీ, ఇది సెకండ్ మేబీ లాస్ట్ ప్రెగ్నెన్సీ కూడా అవ్వచ్చు కదా, సో ఐ షుడ్ ఎంజాయ్ దిస్, మళ్ళీ ఈ టైం రాదు కదా అన్నట్లు నన్ను నేను పుష్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. లోపలైతే చాలా డల్గా మైకంగా కొంచెం నీరసంగా ఎప్పుడు నిద్రపోవాలని ఉంటుంది, నిద్ర అయితే అస్సలు పోవట్లేదు నేను సరిగా, అంటే మినిమం స్లీప్ ఉంది, బట్ నాకుండే లోపల ఉండేదానికి పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు పడుకుందామనే అనిపిస్తోంది, బట్ పడుకోవట్లేదు అనమాట. లేదు ఐ షుడ్ బి యాక్టివ్, లేకపోతే నా బేబీ కూడా అట్లనే ఉంటుంది కదా అని ఐ స్టార్టెడ్ రీడింగ్ బుక్స్, విన్న లాస్ట్ లాగ్ చూస్తే, అండ్ దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ సమ్ ఫిజికల్ యాక్టివిటీస్ కూడా. సో అలా నన్ను నేను పుష్ చేసుకుంటూ ఉన్నాను అనమాట, అలా ఉండకూడదు డల్గా ఇదిగా ఉండకూడదు అన్నట్టు. అండ్ ఇవాళ డాక్టర్ కూడా చెప్పింది ఏం కాదు, హాయిగా అంటే అన్ని పనులు చేయొచ్చు, ఇప్పుడు ఎలాగో కొంచెం ఆ వామిటింగ్ సెన్సేషన్ తగ్గింది, ఆ స్మెల్ ఇది పోయింది, తినగలుగుతూ ఉన్నాను కాబట్టి 45 మినిట్స్ రోజు వాక్ చెయ్యి, అండ్ కింద కూర్చో, లేగు, నీకు కావాలనింది చేసేసేయి, అండ్ లిఫ్ట్ యువర్ బేబీ, డ్రాప్ యువర్ బేబీ. ఇదివరకు 2-వీలర్లో అసలు వెళ్ళొద్దు అన్నారు, ఇప్పుడైతే 2-వీలర్లు వెళ్ళు, నీకు ఎక్కడైనా ట్రావెల్ చేయాలంటే కూడా ట్రావెల్ చేసేయి, నో ప్రాబ్లం అన్నీ చెప్పింది అనమాట. జస్ట్ ఎంజాయ్, జస్ట్ బీ యువర్ సెల్ఫ్ అని చెప్పింది. ఫుల్ ధైర్యం వచ్చేసింది అనమాట, చాలా బాగా అనిపించింది. హ్యాప్ టు షేర్ దిస్. ఇక్కడ వచ్చిన తర్వాత నేను యశికాని ఎత్తుకోలేదు తెలుసా, దగ్గరికి తీసుకున్నాను కానీ దాన్ని లిఫ్ట్ చేయలేదు చాలాసార్లు. అది మధ్య ఒకసారి అడిగింది, మమ్మీ నువ్వు నన్ను ఎత్తుకొని ఎన్ని రోజులు అయింది అనింది, బాధేసింది. బట్ లిఫ్ట్ చేయొద్దు అంటారు కదా, వెయిట్ లిఫ్ట్ చేయొద్దు అంటారు కదా, సో ఎందుకులే అన్నట్లు. ఈ ఫస్ట్ టైం చూసిన కాంప్లికేషన్స్కి కొంచెం జాగ్రత్తగా ఉన్నాను ఈసారి, ఇంక ఇప్పుడు డాక్టర్ చెప్పిన తర్వాత బాగా అనిపించింది అనమాట రిలాక్స్డ్గా. సో అవి ఇవాళ అప్డేట్స్. మీలో కూడా ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే జస్ట్ ఎంజాయ్ యువర్ ప్రెగ్నెన్సీ, అన్నీ ఉంటాయి. అండ్ బ్యాక్ పెయిన్ గురించి కూడా చెప్పింది, సివియర్ బ్యాక్ పెయిన్ ఉంది కదా, డాక్టర్ చెప్పింది బ్యాక్ పెయిన్ అది వెరీ కామన్ ఉంటుంది, జస్ట్ కూర్చునే సిట్టింగ్ పోస్టర్ మీద కొంచెం ఉంచు, ఇదే ప్రాబ్లం నాకు వర్డ్స్ కూడా గుర్తురావు, ఇది నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ నుంచి వచ్చిందనమాట, వర్డ్స్ స్ట్రక్ అయిపోవడం,
తర్వాత మెమరీ లాస్ ఒకటి, అంతకుముందు ఎప్పుడు లేదు. అండ్ మా మమ్మీ ఎప్పుడు అనేది, ఇంత మతిమరపు వచ్చింది నీకు, నువ్వు ఇంకా జాబ్ ఎలా చేస్తావు అనేది. ఇప్పుడు నేను ఫస్ట్ ప్రెగ్నెంట్ డెలివరీ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు పోతుంది అనుకున్నాను, అది కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం స్టార్ట్ అయింది, సడన్గా వర్డ్స్ గుర్తురావు, కొంచెం మెమరీ పోయింది. సో చూద్దాం, సెకండ్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత మాత్రం స్ట్రిక్ట్గా డైట్ చేద్దాం, మంచి వర్కౌట్స్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. చూద్దాం ఎలా అవుతుందో. అండ్ ఐ డోంట్ నో ఈ బ్లాగ్ ఇంకా కంటిన్యూ చేస్తానో లేదో చూద్దాము. అండ్ నేను ఈ బ్లాగ్ అయితే కంటిన్యూ చేయలేదు, ఆ తర్వాత అక్కడితో ఎండ్ చేసేసాను. అట్లీస్ట్ మీకు కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ దొరికింది అనుకుంటూ ఉన్నాను. అండ్ నా ఇన్స్టాగ్రామ్ డీపీ గురించి చాలా మంది అడిగారు. ఇప్పుడు మీకు కనిపిస్తోంది కదా లాస్ట్ పిక్, ఈ పిక్కే, ఇదే నా ఇన్స్టాగ్రామ్ డీపీ. అండ్ కొందరు అంటూ ఉన్నారు, అక్క మీరు బాగా డల్ అయిపోయారు ఫేస్ అంతా అని. ప్రెగ్నెన్సీలో ఇదంతా కామన్, సో అది కూడా ఎంజాయ్ చేసేద్దాం మనం. ఓకే, మరి అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ సూన్.